కుల వ్యవస్థ వల్ల మేము నష్టపోయినాం కుల వ్యవస్థ లేకపోతే మీ కులం ఫలాందాన్ని నువ్వెట్లా చెప్పుకుంటావు నా కులం ఫలా చెప్పుకుంటా కొన్ని కులాలకు చదువు నిరాకరించబడ్డ వాస్తవం వాస్తవమే కదా అప్పుడు అంటే పది ఏళ్ళలో ఇరవై ఏళ్ళలో కాదు కొన్ని దశాబ్దాలు కాదు కొన్ని శతాబ్దాలు కరెక్ట్ కొన్ని శతాబ్దాలుగా పేదరికంలో నెట్టేసిన ఈ వర్గాలు చదువుకు దూరమైన వర్గాలు ఉపాధికి దూరమైన వర్గాలకు అందరూ సమానమైన పరిస్థితి వచ్చి వస్తదా రాదు కాబట్టి అప్పటికీ అభివృద్ధి చెందిన వర్గాలకు అసలే అభివృద్ధికి నూ దూరమైన వర్గాలకు మధ్యలో సమానత్వం రావాలంటే నిన్నటి వరకు కుల వ్యవస్థలో కొన్ని కారణాల వల్ల దూరం పెట్టిన వర్గాలకు ఒక ప్రత్యేకమైన అవకాశాలు ఇవ్వడం ద్వారా సమానమైన అవకాశాలు పొందడానికి దారిది అని చెప్పి రిజర్వేషన్లు వచ్చినాయి అనుకుందాం అంతే కదా అసమానతలు పోయినాయని మీరు అనుకుంటే పేదరికం పోయిందని మీరు అనుకుంటే అసమానతలు పేదరికం పోయిన తర్వాత ఎందుకు ఎందుకమ్మా ఎవరికైనా సరే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మా దగ్గర అసమానతలు పక్కకు పెట్టేసేయండి మహిళలకు రిజర్వేషన్ ఎందుకమ్మా ఇప్పుడు అంటే పురుషులతో సమానం కాలేదని కదా నువ్వు మహిళల రిజర్వేషన్లు ఆమోదిస్తున్నావా వద్దంటవా అంటే పురుషులతో సమానమైన ప్రాతినిధ్యం మహిళలకు దక్కాలని అంటే నిన్నటి వరకు పురుషాధికత్య వ్యవస్థలో మహిళలు అన్ని రంగాల్లో వెనుక నెట్టేసినట్టే కదమ్మా మరి నెట్టేసిన వర్గాలకు సమానమైన అవకాశాలు రావాలంటే రిజర్వేషన్లు ఉంటే తప్ప వీళ్ళని సమానంగా తీసుకురాలని చరిత్ర చెప్పింది కదమ్మా ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయమ్మా అక్కడ కనిపిస్తుండ్రు మహిళలు చట్టసభలో రిజర్వేషన్ లేవా అమ్మ ఆ ప్రాతినిధ్యం కనిపించట్లేదు కాబట్టి ఎక్కడనైతే రిజర్వేషన్లు ఉన్నాయో ప్రాతినిధ్యం వచ్చేసింది ఎక్కడైతే రిజర్వేషన్లు లేవో ప్రాతినిధ్యం రాలేదు ప్రాతినిధ్యం రాని కాడికి మిమ్మల్ని తీసుకెళ్లడం కోసమే కదమ్మా పార్లమెంట్లో మహిళా బిల్ వచ్చింది దాన్ని వదులుకోలేము కదా నంబర్ వన్ మీరు గమనించండి గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఓబీసీ అమ్మ ఈ దేశ ప్రధానమంత్రులైన అందరూ ఓసీలమ్మ నెహ్రూ నుంచి మొదలుకుంటే మన్మోహన్ సింగ్ గారు వరకు ఎవరైనా సరే ఓసీలమ్మ మరి చాలామంది ఎస్సీఎస్లకే రిజర్వేషన్లందుకు మాకు కూడా పేదరికం ఉన్నది మాకు కూడా రిజర్వేషన్లు కావాలని కోరిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదమ్మా మరి అగ్రకులాల్లో పేదరికం ఉండడానికి కారణం ఏందమ్మా దేశాన్ని పరిపాలించిన వాళ్ళందరూ అగ్రకులాలే పోనీ ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళందరూ అగ్రకులాలే ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలు పరిపాలించేటోళ్ళు కూడా అగ్రకులాలే మరి పరిపాలన వాళ్ళ చేతులు ఉన్నప్పుడు వాళ్ళ పేదరికం ఎందుకు మిగిలిపోయిందమ్మా మా పేదరికం అంటే ఉన్నది ఎందుకంటే మా మా తరపున మాట్లాడేటోళ్ళు పని పనిచేసే అక్కడ లేరు కాబట్టి అనుకుందాం మీ తరపున ఉన్నారు కదా మా స్వాతంత్రం వచ్చిన కానీ మరి పేదరికం మిగిలిపోయింది కదా కానీ ఆ పేదరికంలో మిగిలిపోయిన వర్గాల నుంచి ఒక మాట వచ్చేది ఎప్పటికీ మేము కూడా పేదలం కదా మాకు రిజర్వేషన్లు కావాలని అన్నారు కదా మరి దానికి పరిష్కార మార్గం ఒక ఓబీసీ ప్రధానమంత్రి చూపెట్టింది కదమ్మా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చారు ఈయన బీసీ ఓబీసీ ఈ దేశ ప్రధానమంత్రులందరూ ఓసీ ఓకే ఓసీలు ఓసీలో ఉండబడే పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేసినట్టుగా ఉంటే పేదరికం ఎందుకు మిగిలిపోతుందమ్మా డెబ్బై సంవత్సరాల చరిత్రలో పదేళ్ళు మాత్రమే ఓబీసీ ప్రధానమంత్రి ఇంకా అరవై ఐదు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు ఓసీ ప్రధానమంత్రులు ఓసీ ప్రధానమంత్రులు దేశాన్ని పరిపాలించిన సమయంలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి ఇప్పటివరకు ఒక దామోదర సంజయ్ మూడేళ్ళు తప్ప మొత్తం రాష్ట్రం మొత్తం మీద పరిపాలించిన అగ్రకుల సమాజంలో పేదరికం ఉన్నదాన్ని ఎందుకు అనాలి ఎవరు ఎవరు పరిపాలించిన వల్ల ఆ పేదరికం తొలగించకపోవడం వల్లనే కదా మరి అట్లాంటి పేదల కష్టాలు కూడా తీర్చడం కోసం జరిగిన ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలతో పాటు మహిళలతో పాటు అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు ఉండాలని చెప్పి పది శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చింది ఎవరమ్మా చెప్పు దాన్ని అగ్రకులాల పేదలు ఎత్తేయమంటారా చెప్పండి ఇప్పుడు అసమానతలు ఎక్కడున్నా ఏ రూపంగా ఉన్నా అసమానత తొలగించడానికి రిజర్వేషన్లు అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతున్నాయి అసమానత తొలగించడానికి ఎవరికెందుకు అవసరమమ్మా అసమానత లేని వ్యవస్థ వచ్చింది ఓకే విద్య అందరికి సమానంగా అందుతుంది ఉద్యోగాలు సమానంగా అందుతున్నాయి ఆర్థికంగా అందరు బాగుపడ్డారు రాజకీయంగా అందరు ఎదిగారు ఎవరు షేర్ వాళ్ళు అనుభవిస్తున్నారు అన్నకాడ సమానత్వం ఉన్న కాడ రిజర్వేషన్ ఎందుకమ్మా సమానత్వం లేని చోటనే వాళ్ళని పైకి తీసుకొని రిజర్వేషన్ అదే మహిళా బిల్లు అదే ఈడబ్ల్యూఎస్ అదే ఎస్సీ ఎస్టీ ఇంకోటి ఇంకోటి ఏదైనా కానీ కానీ మీరు జగన్ ద్రోహి అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు నేను ఒక మాట వినమ్మా ఒక మాట ఇచ్చినప్పుడు మాట నిలబెట్టుకునే వాళ్ళని చూస్తే గౌరవిస్తాను కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసే వాళ్ళని ఏమంటారమ్మా మోసగాడు అంటాం ద్రోహి అంటాం ఆయన ఎన్నికల ప్రచారంలో అమ్మా మడవ తిప్పని వంశంలో పుట్టాను మాట తప్పని వంశంలో పుట్టాను అన్నాడు ఎంతో కొంత ఆ లక్షణాలు రాయశేఖర్ గారిలో ఉండే కానీ ఈయన అవసరం కోసమే మాట్లాడతాడు అవసరం తీసినాక పక్కకు పెడతాడు ఎవరు జగన్ సాక్ష్యం ఏందమ్మా ఉదాహరణ చెప్తున్నా ఇప్పుడు ఎస్సీ వర్గీ కనుక అనుకూలంగా గతంలో పార్లమెంటు సభ్యుడిగా యూపీఏ గవర్నమెంట్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాసిండు కదమ్మా కేంద్ర అప్పటి న్యాయశాఖ మంత్రి వీరప్పమైలు గారికి నేను వినోద్పత్రం ఇస్తున్నప్పుడు నా నేనిచ్చే వినోద్పత్రం మీద తను సంతకం పెట్టిండు కదమ్మా ఢిల్లీలో పార్టీ పెట్టినాక ఇడుపుల పాయేలో మొదటి వైఎస్ఆర్సీపీ ప్లేనర్ సమావేశం జరుగుతున్నప్పుడు ఆ తీర్మా ఆన్లో ఎస్సీ వర్గీ కనుక తీర్మానం కూడా ఉంటుంది కదమ్మా అంటే మమ్మల్ని నమ్మించినట్టే కదమ్మా రైట్ మరి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం దీన్ని జరగదు అని చెప్పి మళ్ళీ మాట్లాడి అనుకోండి అమ్మా ఈ ద్రోహి కాకపోతే ఏమనాలమ్మా మేము మోసగాడకపోతే ఇప్పుడు 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 కేసీఆర్ను మోసగాడు అని ఎందుకు అంటున్నాం దళిత ముఖ్యమంత్రి అని తనే ముఖ్యమంత్రి అనుకో అప్పుడు మీరేమంటారు నేనేమంటా మోస మోసగాడు అంటాడు కదా మరి జగన్ రెడ్డి గారు ఇన్నిసార్లు వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాడని రుజువు అవుతున్నప్పుడు ఆయన కష్టాలు బాధ ఉన్నప్పుడు నేను కూడా ఆయన అండగా ఉండదని రుజువు అవుతున్నప్పుడు ఓకే మళ్ళీ ఆయన మాట మార్చి వర్గీకరణ వ్యతిరేక శక్తుల అండగా ఉన్నాడు అనుకోండి అమ్మా అప్పుడు ఆయనను నేను సర్టిఫికెట్ క్లీన్ సర్టిఫికెట్ అనమ్మా ఇవ్వలేను కదమ్మా రైల్వే కూడకి మాదిగలికి ఇవ్వాలి అని చెప్పని డిమాండ్ కానీ ఇక్కడ జనసేన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ సో దీన్ని ఎలా మీరు జస్టిఫై చేస్తారు జనసేన వాళ్ళు ఉండడం వల్ల అడిగే వాళ్ళు కాదంటారు అంతేనా అట్లా జనసేన వాళ్ళు ఉండడం అడిగిన అంటే ఎవరు అనుకుంటున్నారు జనసేన అడిగిన అంటున్నా మరి ఎవరు అంటున్నారు వాళ్ళు అక్కడ ఉండకూడదు జనసేన ఉండద్దు అని నేను అంటలేను జనసేన పార్టీ అక్కడ ఉండడం వల్ల నేను అడగాల్సి వచ్చింది అన్న నేను ఆన్సర్ ఉంది తల్లి చెప్పండి ఆన్సర్ ఉంది ఎందుకంటే మొత్తం ఎస్సీల సీట్లు ఇరవై తొమ్మిది అమ్మా ఇరవై తొమ్మిదిలో జగన్ రెడ్డి గారు పంతొమ్మిది మాలలకు ఇచ్చాడు పది మాదిగలకి ఇచ్చాడు ఆ జిల్లాలో రైల్వే కోడూరు బద్వేలు ఉన్నది రైల్వే కోడూరు బద్వేలు జగన్ రెడ్డి గారు మాలలకి ఇచ్చేశాడు కడప జిల్లాలో కూడా మేము మెజారిటీ ఉంటాం కానీ రెండు సీట్లు ఆయనకి ఇచ్చేశాడు నెంబర్ వన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సీట్లు పొత్తులో బీజేపీకి జనసేనకి ఇచ్చాడు పొత్తులో అసెంబ్లీ సీటు బద్వేల్ మిగిలిన జనసేనకు బీజేపీకి సీటు బద్వేలు మిగిలిన జనసేనకు తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు పీగన్నవరం కడప జిల్లాలో రైల్వే కూడా ఇప్పుడు చెప్పానమ్మా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం గురించి గొప్పగా మాట్లాడతాడు కదా మరి మూడు చోట్ల తీసుకొని మూడు మాలలకు ఇస్తే నేను ఏమనాలమ్మా రాజోలు మాలలకిచ్చి పీ గన్నవరం మాలలకిచ్చి పోనీ ఎవరన్నా చెప్తే ఏమంటారు అక్కడ రెండు తీసుకున్న కాడ మాల మాదిలక నువ్వు లేదా ఇంకేమనుకుంటారు అక్కడ మాలలు మెజార్టీ ఉన్న జిల్లా కాబట్టి రెండు ఇచ్చిన అనుకుందాం మరి మాదిగల్ మెజార్టీ ఉన్న జిల్లా రైల్వే కూడరు కదా తల్లి మరి అక్కడ ఇవ్వాలి కదా నేను అంటున్నది ఏంది నేను మూడులో మూడు అడుగుతున్నానా అమ్మ మూడులో ఒకటే కదా ఆ ఒక్కటి ఎక్కడ ఇవ్వాలి తూర్పుగోదావరి ఇస్తే మా గన్నవరం ఇవ్వచ్చు ఎంతో కొంత మా వాళ్ళు అక్కడ అడుగుతుంటారు లేదా రెండు ఇక్కడ ఇచ్చినప్పుడు రైల్వే కూడరు ఇవ్వాలి కాబట్టి రైల్వే కూడా నేను కోరడం హక్కు కదా మీ మీకే అడుగుతున్నాను మూడుకు మూడు ఒక వర్గానికి ఇచ్చి మాదిగలికి ఎక్కడ లేకుండా చేయడం అనేది మాకు అన్యాయం చేసినట్టు కదా ఇవాళ ఉదాహరణకు ఇప్పుడు నేను మేడం బీజేపీ అధ్యక్షురాలు మేడం పురంధేశ్వర్ గారిని కలిసి వస్తున్నా అనుకుందాం పురంధేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళిన విజ్ఞప్తి ఏం చేశాను అమ్మ మీరు ఎస్సీ పార్లమెంట్ టిక్కెట్ తిరుపతి తీసుకున్నారు అక్కడ ఎప్పుడైనా బీజేపీ మాదిగలికి ఇచ్చేది కానీ ఇప్పుడు వరప్రసాద్ గారు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మీ దగ్గరకు వచ్చి పార్టీలు చేస్తే ఇప్పుడు ఇచ్చేశారు ఇచ్చేసారు ఎంపీకి ఇచ్చేశారు అంతకుముందు ఆయన ఎంపీ మాల ఒకదమ్మా ఒక అసెంబ్లీ తీసుకున్నారు బద్వేల్ మరి ఎంపీ తీసుకొని మీరు మాలకి ఇచ్చి బద్వేల్లో మీరు మాలిని డిక్లేర్ చేస్తే మరి మాదిగలకు మీరు అన్యాయం చేసినట్టే కదమ్మా నేను వీళ్ళ దగ్గర కూడా పోయాను కదా సరేనరు అయితే అప్పటికే డిక్లేర్ అయింది కాబట్టి నేను దాన్ని ఓపెన్ చేయలేను మీ ఆవేదన మీ అంశం నేను మళ్ళా జాతీయ కమిటీ దృష్టికి తీసుకొస్తాను చెప్పండి అంతవరకు అన్న అంటే మాకు అన్యాయం జరిగిన చోట న్యాయం గురించి మాట్లాడడం అనేది మా బాధ్యత కాదు తల్లి ఈ మధ్య మీరు ఒక స్టేజ్ మీద ఉన్నారు మీరు ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఓటు మాత్రం బీజేపీకే వేయండి అని ఉద్దేశం చెప్పండి ఏం ఉద్దేశం అంటే తల్లి ఒక విషయం చెప్పనా నేను బీజేపీలో చేరంటే అందరు చేరారు నేను కాంగ్రెస్ చేరమంటే అందరు చేర్త కానీ వర్గీకరణ జరిగితే మాదిగ బిడ్డల మాదిగ పొలాల బిడ్డలో భవిష్యత్తు ఉంటుంది వర్గీకరణ నరేంద్ర మోడీ గారి సాధ్యం కాబట్టి మీరు కాంగ్రెస్ కు చేసినా మీరు బీఆర్ఎస్ చేసినా వర్గీకరణకు అనుకూలం కాదన్నట్టే కదా అంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓటు కాడ మాత్రం బీజేపీకి అండి నరేంద్ర మోడీ అని చెప్పండి సమస్య పరిష్కారం మీ దగ్గర క్లారిటీ ఉంది కానీ అప్పుడు మీరు చెప్పిన వెంటనే మాత్రం అది రకరకాలుగా నెగిటివ్కి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మీరు చెప్తూ అది అర్థమవుతుంది అందుకే నేను అడిగిన కారణం వన్స్ ఫర్ ఆల్ ఇప్పుడు డైరెక్ట్గా మిమ్మల్ని అడిగాను అనుకోండి మీ మనసులో ఉన్న మాట ఏంటనేది ప్రజల వరకు చేరవేయగలుగుతాను అవును నేను మీ బిడ్డల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారికి ఏండి నరేంద్ర మోడీకి ఆయన శక్తిని ఇచ్చిన వాళ్ళు అవుతాం శక్తినిస్తే మన సమస్య పరిష్కారం అవుతుంది కదా కాబట్టి మీరు వెంటనే రాజీనామా చేసినట్ల వాళ్ళ చేరమంటే నేనే పార్టీ కాదు మిమ్మల్ని అలా చేయమని నేను ఎట్లంట నేను బయట ఉన్న వ్యక్తినే కదా కాబట్టి మీరు ఎక్కడున్నా ఓటు మాత్రం నరేంద్ర మోడీ గారికి వేయండి అని చెప్పాను మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఎందుకు మీరు అంతా ఫైర్ అయ్యారు నేను ఇప్పుడు మీరు ఎవరి పేర్లైతే ప్రస్తావిస్తున్నారమ్మా వాళ్ళ పేర్లు ప్రస్తావించడం కూడా నాకు బాధేనమ్మా రైట్ ఎందుకంటే ప్రస్తావించలేము నేను నా నోటి నుంచి ఆ పేరు రాదు నేను కారణం అంటే ప్రశ్నకు జవాబు చెప్తాను ఇప్పుడు ఒక మాదిగా ఆఫీసరే మాదిగా ఉద్యమానికి న్యాయం కోసం జరుగుతున్న పోరాటానికి అండగా నిలబడాలి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదలు ఎంఆర్పిసి ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాడు ప్రతిపక్షాల మీద పడలేదు తల్లి ఎందుకంటే ప్రతిపక్షాలు అందరూ ఆయన అభినంది వచ్చినాయి ఎంఆర్పిఎస్ ఒకటే రోడ్ ఎక్కింది నువ్వు మోసగాడు అని చెప్పి చాలా విషయాలు రోడ్ ఎక్కింది రాజన్న భర్త రుబ్బు చేసినప్పుడు రోడ్ ఎక్కింది మూడు ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయాలని రోడ్ ఎక్కింది మా అసైన్మెంట్ భూములు లాగుతున్నప్పుడు రోడ్ ఇట్లా అన్నారు నాకు అర్థమైంది మా శక్తి మేరకు మేము అన్నారు అది చాలా గొప్ప విషయం చెప్తారు కేసీఆర్ మీద మేము ధర్మయుద్ధం చేస్తుంటే కేసీఆర్ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి బలహీనం చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ వైపు అయినా నిలబడ్డాడు తల్లి అంటే సొంత జాతి ఉద్యమాన్ని కూడా దెబ్బతీయడానికి అంటే ఆయన అక్కడ నిలబ నిలదొక్కోవడానికి ఎక్కడ ఇప్పుడు ఆయన ఏదైతే గురుకుల దానికి ఉన్నారో ఒక ఐపీఎస్ ఆఫీసరు ఎన్ని తొమ్మిదేళ్ళు ఉంటాడమ్మా అక్కడ అదే ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ కాదు తల్లి కదా కానీ ఇప్పుడు ఎంఆర్పిఎస్ను ఆయన టార్గెట్ చేసుకున్నాడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే పాత్ర పోషించాలి ఒక ఆఫీసర్ స్థాయి వ్యక్తి దాన్ని డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అట్లా పెంచుకుంటూ వచ్చేసాడు అంటే ముందు ఎంఆర్పిస్ ఉద్యమాన్ని బలం చేసే కుట్రలో ఆయన కూడా వాడు భాగస్వామి కాబోయాడు తన కోసం ఏమో ఆయన కూడా కేసీఆర్ గారిని నమ్మి ఉండొచ్చు న్యాయం కోసం జరిగే పోరాటం ఎంఆర్పిస్ చేస్తుంది కదమ్మా ఇంకా ఆయన చేసే న్యాయం ఉన్నదమ్మా కేసీఆర్కు కు మధ్యలో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో న్యాయం ఎటువైపు ఉన్నది మాదిగల వైపు ఉన్నది నువ్వు ఉండాల్సింది ఎటువైపు న్యాయం ఉండాలి నువ్వు ఉన్నది ఎటువైపు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసి కుట్రలు చేసిన వైపు నిలబడిపోయాను అది ఒకటి ఉంటుంది రెండోదమ్మ మీరు చూస్తున్న చూస్తున్న క్రమంలో తనకు తానే అంటే ఎంఆర్పీ ఉద్యమం బలహం చేసే కుట్రలో అక్కడక్కడ పాల్గొన్నాడు అనేసి మాకు రుజువులు ఉంటాయి ఆయన కూడా తెలుసు ఆ విషయం ఎందుకంటే ఆయన ఉపయోగించుకున్నాడు కాబట్టి ఆయన ఉపయోగించుకున్నాడు ఈయన ఉపయోగపడ్డాడు కాబట్టి చాలా కాలం పాటు అక్కడ ఉన్నాడు తల్లి అక్కడ ఓకే తర్వాత తర్వాత ఒక ఐదు ఆరు కామెంట్స్ ఈయన బీఎస్పీలో వచ్చిన తర్వాత ఇంకోటి వచ్చిన తర్వాత ఈ వర్గీకరణ ఉద్యమం ఎంతకాలం చేస్తారు రాజ్యాధికారం అంతా అయిపోతుంది అది అవుతుంది అవుతుంది వర్గీకరణ అవసరం లేదని చెప్పి కామెంట్ చేశాడమ్మ మాయావతి వర్గీకరణకు వ్యతిరేకంగా కామెంట్ చేసింది ఈయన వర్గీకరణకు అనుకూలంగా లేడు ఎంఆర్పి బలహీన చేసే కాడ కుట్రలు కాబట్టి ఇక వాళ్ళ పట్ల మేము మా పద్ధతులు మేము ఉంటాము తప్ప మేము ఇంకేం చేస్తామమ్మా